ధూత పాపం కమ్మే వెంకటాక్ష గురుమాత్మని పావయ భవంతి బోధానుదే గరష్టాస్తవమే గతిర్ వెంకటదేశికంగ్లీ శ్రీశైలేశదయాభక్తం ధీవజ్ఞాది గుణాత్మవం నిదింద ప్రవణం వందేదం జయమాతరం లక్ష్మీనాథ సమాలంభాం నాథయాం నమచ్చమాం మాతా పితాయతయ విభూతి సర్వం దేవదే మే నమదన్వయానాం శ్రీమద్ంద్రియబలం ప్రణమామి నూతన భూతం సరస్య మగదాపయ భక్తనాథ శ్రీభక్తి కలశేఖర యోగి వాగాం భక్తాంగి పదకాయ పింద విశ్రాం శ్రీమత్పదాంగుజమును ప్రణతోస్మి నిత్యం యో నిత్యమజ్జిత పదాంబుజ యుగ్మ రుగ్మ వ్యామోహరాణి తృణాయ మే అస్మద్గురో భగవతో రామానుజస్య చరణోచరణపతి పలిగప్తంగళకమాదాపుజకులకం తమ విటం నమామి గోదాస్తూయ మాయావాది భుజంగరుడైవిద్యచూడామణి శ్రీరంగేతయోముని గోవింద సుందర పదంబుజమగ్న చిత్తో మందాకిలితమ్యోకం సమస్తమకరోరవధూత పాపం సంహార తాపానల దగ్ధభావాత్తమాగతాయ పరాశరత్వజం వందే తరలిపోతుండగా సంగ్రామ జిత్తు ఉన్నాడే వాడు మహత్తరమైనటువంటి ఆటోపము గలవాడైచి కొన్నాడు అర్జునుని మీద తలపటి వాళ్ళమ్మలపై నలవేర్పడని నుదుట ఎన్ను నలుకవడమి నందల దునిమి వైద్యనాథని బల సోదను సోనుడొక్క పొడు పర్లమునన్నా వచ్చి తిరగబడి తన యొక్క కోదండము నుండి విడలిన బాణములు అనేకము ఆ అర్జునుని మీద ప్రయోగించగా మహాకోపం గలవాడై ఒక తీవ్రమైనటువంటి బాణం చేత సంగ్రామ జిత్తు తల నరికి పారవహించినాడు అర్జునుడు. అప్పుడు రాఘేయుడిమ్మయ్య నలుచు పాటు దూచి ఏనుంగునకు సిళ్ళు చూపినట్లు కలిసి ఆ
తనుని యొక్క తమ్ముడే ఆసంగా వజిద్దు తన యొక్క తమ్ముడు పడిపోవుట చూచి కర్ణుడు మహాకోపం గలవాడై హయముల మత్స్యభూకంతు తనయు నేసి పెండ్రెండు శరముల నేసి నరునియే ఆ గుర్రములను ఉత్తరుని వట్టి పన్నెండు బాణముల చేత అర్జునుని వట్టినాడు కర్ణుడు కేసటి వ్యక్తముండు కపుయేతను దత్తటి వైది వీర సంతాస కథ ప్రకారముకు తప్ప మెలప్పక బాణ జాల విన్యాసమునన్ వ్యసం వదిలే నక్కసుతు ఆ వెను వెంటనే మహాక్రోధమును అంగీకరించినటువంటి శత్రువులకు దురాశతమైనటువంటి యొక్క మహాతీవ్రములైనటువంటి బాణముల చేత కర్ణుని పొదివినాడు అర్జునుడు ఇరువురు వీరులు నిట్టుండరువుల తలపడుట చూచి ఆ మహావీరులు ఇద్దరు కూడా కర్ణ అర్జునులిద్దరూ కూడా తలపడుట చూచి ఒక్కటముకు నచ్చెరువాటు గౌతుకంబు నడర నోరకయుండె నయ్యడం గురుసేనల్ల ఆ మిగిలిన కురు సైన్యమంతా మహాయోధులిద్దరూ తిరగబడినారు గనుక చూతాము అని తమ తమ యుద్ధములన్నీ మారి చూస్తూ ఉన్నారు కౌరవ సైన్యమంతా ప్రళయం ఓధర ముక్త విసర పాఠాన వలి సంబు మిక్కిలిమై శైలము గప్పు నట్టు నరు నక్షీణత్వ సంతాన మెత్తలమై కప్పినాము ఆ పర్వతం మీద కదా ప్రళయ కాలమునందలి మేఘము పాఠాన వర్షాన్ని కురిసినట్టుగా ఆ అర్జునుడు తన యొక్క గాంధీవము నుండి వెడలిన బాణ పరంపర చేత కరుని గప్పినాడు తీవ్ర మారుతము గాఢ వ్యాప్తి జీమూత మండలి బోలన్ విరించ భానుజుడు అవస్తం భోజ్వలాకారుడయ్యే ఆ గాఢ అంధకారమును కదా తన కిరణముల చేత సూర్యుడెలా విరించునోగో ఆ ప్రకారంగా తన బాణ పరంపరల చేత అర్జునుని యొక్క అర్థములన్నిటినీ తూలించినాడు కర్ణుడు రవి తనయు బాణములు వాసవనందను కొదివినప్పుడు సంతోషము ఆ కౌరవ సైన్యానికంతా కర్ణుడు పై చేయిగా ఉన్నప్పుడు సంతోషిస్తూ ఉన్నారు తద్విధాత్రములాతనిపై గవియ విషాదంబునందు కౌరవ సేనలు అర్జునుని బాణ పరంపరలు ఎక్కువై కర్ణుని ముంచిన సమయములో విషాదమును పొందిపోతూ ఉన్నది ఆ కౌరవ సైన్యము ఏడ్చాడుతూ కదసి గాంధీవి కన్నున ఎక్కని ఆ విధంగా ఏడ్చాడుతూ తలపడి పోరాడుతూ అర్జునుడు ఏమంటాడు కర్ణునితో సఫల బలుకు దీపు సరిలేదు నాకని ఇది నమ్ము వచ్చి నెల్ల వారి చెరుగవద్దు కరుడంగా సఫలలో నాతో సమానుడు లేడని పొరుగుతూ ఉంటావు కనుక ఇది సమయం వచ్చింది యుద్ధరంగమునందు చూపవయ్యా నీ యొక్క బల పరాక్రమములు మాటలు పెక్కాదిటివి పోటు మగలు వినగనింగపోవుడా పోవుటగవే ఆ అనేక మాటలు మాట్లాడినావు అందరూ వింటుండగా కాబట్టి ఓరక పోవటానికి సాధ్యపడదు అదిగాక తమ్ముని పాటును గన్నా గంటి పారకు మింగన్నా అదిగాక నీ తమ్ముడు పడిపోయినాడు ఇప్పుడే నా బాణముల చేత చెగి కన్నారా చూచినావు చూచి కూడా నీవు పారిపోవచ్చు సుమాయగను పలుకు వచ్చుగాక పలికిన ఎట్లు చేయవచ్చు నెట్లు దాయ ఎందు ఆ ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చును గాని మాటలు ప్రకారంగా నడుచుకోవటం అంటే ఎవరికి సాధ్యపడదు రాయపడదయ్యా కరుడంగా పుచ్చిక పురుపంగ గంజనా గంజి నగిన ఫలము గందుగా కమ్మా ఆ సభయందు ఆ ద్రౌపదిని చూచి నవ్వినటువంటి యొక్క ఫలమున్నదే అదంతా ఇప్పుడు చెల్లిపోవును గనుక ఒక అరగంట నా మునుమునందు నిలబడవయ్యా కన్నుడంగాడు సన్నపాశాధీనుడినై కోపమనకు దీకొనదింపంగా నేరకున్నా అప్పుడు సన్నపాశముల చేత బుద్ధలమై మేమేమి చేయలేకపోయినాము ఆ సమయములో కనుకప్పుడు తప్పిపోయింది గనుక ఇప్పుడు మాత్రమే నీవు తప్పుకొని పోవటానికి సాధ్యపడదయ్యా కన్నుడంగా అంటే విని ఆ రాధేయుడు నాడే కర్ణుడేమంటాడు అర్జునునితో అప్పుడు ధర్మహానికి భయం పడి నిల్చితువో కడంకతో నిప్పుడు వచ్చినాడు విటయల్లని చేయుదుగాక అన్నపై తప్పు ఘటించి నీవు ఒక తాలిపి కలిగిన వాడవై నెపం వప్పిన జల్లే
నీదు నిలుపోవును దూతము గాక ఎత్తటన్నా. అప్పుడు ధర్మానికి బొత్తలమయ్యేమీ చేయలేదన్నావు, ఇప్పుడు చేయవయ్యా, చేసేదంతా కూడా ఆ అన్న ఉన్నాడే ధర్మరాజు దూతమాడాడు నిన్ని. ఆ ధర్మజుని యొక్క ఆజ్ఞ చేత కట్టుబడి ఉన్నాము అని అన్న మీద తప్పు పెడతావు, ఎందుకనుక ఎందుకనుక ఆ చేసేది ఏమిటో ఇప్పుడు చేయవయ్యా తోతాము. అనుతువాలమ్ములు గురిసిన అత్యనందుకు వితున్నై గాంధీవ విక్షోభక్షోభితన భూభాగుండవుతూ కానీను పైన నిశత విసగమ్ములు నిలిచే. అనగా మండి పడినటువంటి వాడై అర్జునుడు ఆ గాంధీవాన్ని సాధించి ఆ పుంఖాను పుంఖములుగా వదిలినాడు బాణములు కర్ణుని మీద. దేవాసుర సంగ్రామ సాదృశ్య విక్రమ ప్రక్రియములు ఇద్దరు చేస్తూ ఉంటే దేవాసురులకు సంగ్రామం జరిగినప్పుడు ఎలా ఉన్నదో ఆ ప్రకారంగా మహాభయంకరంగా ఉన్నది యుద్ధము, ఆ కర్ణార్జునుల యొక్క ద్వంద్వ యుద్ధము. రవి దీప్తులు గవి సంజీగట్లు ఇద్దరు ప్రయోగించిన బాణముల చేత సూర్యరశ్మి యావత్తు కూడా క్రిందికి దొరటానికి అవకాశం లేక అంత దట్టంగా రేగిన విబాణములు. పవను గమనం ఆ వాయువు యొక్క గమనం కూడా ఆగిపోయింది ఆ బాణ పరంపరల చేత. అద్భుత భంగిని ఆ యొక్క అస్తములన్నీ గగనమునందు ఆవరించిన కారణం చేత చీకట్లు గమ్మిపోయినవి. అప్పుడు కన్ను సైన్యమ మరాఠపు నందను దుట్టుముట్టదే రొప్పన వీధిమై వలయం అప్పగ సంబరిపించి ఆ కర్ణుడి సైన్యమంతా కూడా అర్జునుని మీద చీకున్నది. అట్టి సమయమునందు తన చేడు పరిపించిన దాన్ని రథావలిని కోటత కింద విరాజి గోల్చుతున్నప్పక బాధతూనమై దాకగానే సిల్లిన ఆ వారినందరినీ తన యొక్క తీవ్ర శర పరంపరల చేత చల్లా చెదురుగా కొట్టి కర్ణుని మీద తాకినాడు మరల అర్జునుడు. ఆ కర్ణుడు కూడా తీవ్రమైనటువంటి యొక్క కోపాన్ని అంగీకరించి అర్జునుని మీద తిరగబడినాడు. విరుగంగానే శనరుడు విక్రమ నీలను విరుగంగానే శనరుడు ఆ కర్ణుడు పడుతున్నటువంటి ధనస్సును ఆ చేతి వరకు నరికి అవతల బార వచ్చినాడు అర్జునుడు. కర్ణుడు మెరుగుల శక్తి సొరలు మెత్తగ వైచల్లా దాని చేత ఏమి కించబడినటువంటి వాడై మెరుగులు చిమ్ముతూ ఉన్నటువంటి ఒక శక్తిని విసిరినాడు అర్జునుని వీరికి. వైతుదైన సయ్య సాటి కౌరవులు వెత్తయమ్ముతోటి వెరపు అందా నటి రయము మెరయా నటి పెక్కుతు నియలు చేసినంతరం ఉన్న శత శరములంగా ఆ కౌరవులంతా చూచి ఆశ్చర్యపడేటట్టుగా అనేక బాణములు ప్రయోగించి ఆ శక్తిని తుంపులు తుంపులుగా నరిగి పారవయించినాడు అర్జునుడు. నెనతనయు మన్నిందు దోతులు చెగి పైంబడిన గోధారుణతనైన పల్లవితమ్మును నందకాంతిస్తమ్మును కుంభస్థల ఫలితమ్మును నగు తదీయ కరిట గతావిగత వెటవి పటలమ్మున ఆత్మీయ విషగ వ్యాపార మహావాతమ్మున పడలు వడంగూల్చి ఆ కర్ణుని యొక్క సైన్యమంతా ఒక్కసారిగా చలదేగి అర్జునుని చుట్టుముట్టింది. ఆ ముట్టినటువంటి సైన్యమునంతా తన బాణ పరంపరల చేత పడరోసి ఉండి వడనేకుని వేరొక్కి విల్లెత్తుకొని ఆ మరి ఒక ధనస్సు ధరించినటువంటి వాడై కర్ణుడు తురగముల నాలుగిట ఆ అర్జునుని యొక్క రథమునకు కట్టిన గుర్రములు నాలుగు బాణముల చేత ఒత్తరు నాదిటోగా ఆ నగల మీద ఉన్నటువంటి ఒత్తరుని ఆరు బాణముల చేత ఎనిమిదిట రథము ఆ ఎనిమిది బాణముల చేత రథమును కొట్టి పదిటను వానరు పది బాణములు వానర ధ్వజం మీద కొట్టి అటువంటి శరములు నన్నరు నంగముల పెళ్ళుత నాటకనేశ అటువంటి బాణములు అర్జునుని శరీరమంతా నాటేటట్టుగా కొట్టినాడు కర్ణుడు. ఆరు
దోషము భేషణ రూపమై తెలు వందనతుల చేతు శిఖయై వెలుంగ. ఆ కొట్టేసరికి మహత్తరమైన కోపాన్ని అంగీకరించిన వాడై అర్జునుడు. జాలములు పటు జాలలై నిగుడ నర్గతను భవోగ్గాగ్నిద్య ప్రజ్వరిల్లు నొచ్చటి సైపక. ఆ అగ్ని మాదిరిగా ప్రజ్వరిల్లి మండుతూ ఉన్నటువంటి కర్ణుని యొక్క ఆటోపమును సైరింపగా దళిత ధర నిరథమే విరవము గజ్జనముగా శరపదం పరులు ధారలుగా పరగీయటే నర్జునాంబుదము. ఆ రథనేమిశ్వరం ఉన్నదే అదే గజ్జగా. ఆ అర్జున యొక్క శత పరంపరలనే యొక్క వర్షాన్ని ఉరిపిస్తూ అర్జునుడు లేటటువంటి యొక్క అంబుదమున్నదే మేఘము. ఆ కరుడనే అగ్ని మీద వర్షించింది. వెండి యునుడు గగర విసుడొండొన్న నిశాత సార్య కోగ్గరము సముద్దండతమై నించిన యా కండల నందనుడు కెంపు గనుక వగదురన్న. ఇంకా కోపాన్ని వహించినటువంటి వాడై తన యొక్క చేతి బొలువు యావత్తు చూపించినాడు కర్ణుడు. శరములలాటమున కంధరమును బాహువులు నురము దండటి వయ్యం గిరిపై విటుకులు దొరకెట్టు పరుతున్నటుడ దీప్త శాత ఫలములే తెల్. వక్షస్థలమునందు ఆ స్కంధ విభాగమునందు ఆ పిడుగులు పడే పడినట్టుగా మహత్తరములైనటువంటి యొక్క బాణములను ప్రయోగించినాడు అర్జునుడు కర్ణుని మీద. అది ముని రంగములెల్లను నురుమగ నెత్తడరు అర్జునుని ఎమ్ములకు వెరసరచి సోతపుత్రుడు పరచే పొడవి ఎదురు మచ్చపుత్రుడా. బాగా తగిలినట్టు దెబ్బలు చురుకు తగిలితే నిలబడ్డు. అది ఆ తనువు దగ్గర ఉన్న దుర్గుణం. బాగా చురుకు తగిలిందంటే గొప్పవాడే రసికుడే శౌచం కలిగినటువంటి వాడే చేస్తాడు. చేసి చేసి ఆ కాలు మిగిలిన వాళ్ళు అలా పారిపోరు. ప్రాణములు పోయినా సరే యుద్ధరంగం ఉంది అక్కడే నిలబడి ప్రాణములు పోయిలా ఒప్పుకుంటారు. కానీ పారిపోవటం మాత్రం రణశూరునికి అది లక్షణం కాదు. కానీ కరుణ దగ్గర ఉన్న మెతక అదే బాగా వాగి కొట్టాయట. కొట్టేసరికి నెరకులున్నాయి మర్మ సంధులవత్తు కూడా భేదిల్లిపోయిన అర్జున్ యొక్క బాణముల చేత. దాని చేత ఆ రథం దోలుకుని ఒక్క బిరునే పెరిగిచ్చాయట అంతు లేకుండా. మత్స్యపతి సుతుడార్వ ఆ యొక్క ఉత్తరుడున్నాడే హో ముట్టా పడక పోయావు పోరా అన్నాయట. ఎట్లు కర్ణుకై ఎమ్ము విరిచి పాదిన పాత్రుడు దేవదత్తము పూరించి ఇతరుని కిత్తనియే. ఆ కర్ణుడు ఎప్పుడైతే పారిపోయినాడు దేవదత్తాన్ని పూరించినటువంటి వాడై అర్జునుడు ఉత్తరునితో ఏమంటాడు. వీడొకటు కురు బలం ఉన్న వాటి మగండనగదాలు వాడు. వీడొకటు కురు బలం ఉన్న వాటి మగండనగదాలు వాడు. వీడొకడు మహాబలవంతుడు ఈ కురు సైన్యంలో. ఇతను పారిపోయినాడు కనుక ఇక ద్రోణాచార్యుల పని చూడవలే. అనుకూ వీరావేశమున కౌరవాలోకించునప్పుడు ఆ వీర రసమున్నదే మూర్తి భయించినట్లుగా దేహం చెరిగినటువంటి యొక్క స్థితిలో ఆ కౌరవ సైన్యాన్ని చూస్తూ ఉన్నాడు అర్జునుడు. ఉత్తరుడు ఆ ఉత్తరుడు వెక్కసపాటు భీతియును వెక్కల భావమును అంది ఎట్లను చూచాట అర్జును యొక్క మూర్తి చూచి మహాభయం కలిగిపోయిందట. కంపవెత్తిపోయిందట ఆ ఉత్తరునికి ఆ రూపాన్ని చూచే వరకు. ఈ మెచ్చిలి అయిన శైలమును నిర్భర తేజమునంత కంటకిడు లావు చూచి మరి అంత ఈ బెక్కిల మేను చేతలుందక్కే ఓ స్వామి నీకు అంతకంతకు ఆ రసావేశమున్నదే వీరరసము మూర్తి భవిస్తూ ఉన్నది. నీ దివ్య స్వరూపాన్ని చూడలేకుండా ఉన్నాను సుమా. ఇక నేను భయము తత్తరపాటు కంపము అన్నీ కలుగుతూ ఉన్నాయి నిన్ను చూస్తూ ఉంటే. ఆ కారణం చేత ఇక నేను రథాన్ని కూడా తోలలేను సుమా. నా పని అయిపోయింది. పుట్టినంత నుండి ఇచ్చివి అన్నాడుగానా. ఆ పుట్టిన దగ్గర నుండి ఇంతవరకు ఇచ్చి స్వరూపం ఎప్పుడూ చూడలేదు నేను. అట్లుగాన తోచ్య మంది ఎంత రంగమవశత పొందిన కథన నింద్రియముల కడగదక్కే. ఆ కానీ నీ యొక్క భయంకర స్వరూపాన్ని చూస్తూ ఉంటే సర్వేంద్రియములు మ్రాన్ పడిపోతూ ఉన్నాయి.
కాబట్టి ఇక నేను ఈ రథ శోధన చోదన కృత్యం ఉన్నదే అది కూడా నేను చేయలేను సుమంగ అంటే చిన్న నవ్వు నవ్వినటువంటి వాడై అర్జునుడు నేను గలగంగ నీకేమి అని వాహనముల గొప్పగా సంచోదనము ఆ ఉత్తరుడా నీకేమీ భయం లేదు నేనుండగా నీకు వచ్చినటువంటి భయమేమీ లేదు గనుక ఆ చక్కగా తోలవయ్యార దాన్ని అనుటయు నాతడు దగ్గర నుల్కొని నీ బుద్ధగింతగా ఆ మరల కుంభ తోడటానికి ఆరంభించినాడు ధనంజయుండిత్తులను అతనితో అతనితో ఏమంటాడు మరల ధనంజయుడు అర్జునుడు అరుణాకంబుల పూనిన ఎరతంబున వీడే ఆ ఎర్రనైనటువంటి గుర్రములు పూంచి ఉన్నది రథము చూడవలసింది ద్రోణాచార్యులు ఆయన నిడుపులకు చేతుల బంధన కంధరము వెడలుపు త్వరమునై ద్రోణుడు కంటే ఆ దీర్ఘములైనటువంటి యొక్క బాహువులు విశాలమైన వక్షస్థలము కలిగినటువంటి వాడై కనిపిస్తూ ఉన్నాడు చూడవలసింది గురుడు ద్రోణాచార్యులు సకల కురు కుమార చాప శిక్షాచార్యుడు ఆ సమస్తమైనటువంటి కురుకుల బాలకులకందరికీ కూడా శిక్షాచార్యుడు విద్య నేర్పినవాడు తన కుమారుడైన శ్రద్ధామ కంటే నా ఎందు మిక్కిలి ప్రేమ గలవాడు సుమా ఈ ద్రోణుడు గురులకు మాక్కొని అది గురులకు మాక్కొని అదా రాత ధర్మం మన కీరుడున చేసి ఎంత ఒట్టగవలసిన అటువంటి మహాప్రేమ కలిగినటువంటి ద్రోణాచార్యుల మీద ఇప్పుడు మనం తిరగబడి యుద్ధం చేయవలే ఎందువల్ల అంటే క్షాత్ర ధర్మం ఇది ఈ క్షత్రియ ధర్మమునందున్నటువంటి యొక్క దోషం చేత తప్పదు సుమంగాబట్టి ఆ ద్రోణుని యొక్క రథానికి ఎదురుగా పోనీయవయ్యా మన రథాన్ని మానుష విక్రముడైన ద్రోణుడు జనకంగును దించిన లీల వచ్చిన ఏనుగు ఏనుగు ఢీకొంటే ఎలా ఉండును ఆ ప్రకారంగా వచ్చి ఢీకున్నాడు ద్రోణుడు కూడా నరుడు నమస్కరించి గురునికి నమస్కరించి ఏమంటాడు అర్జునుడు అడవుల పెద్ద యుగాలంబిడుమల గుడిచి తినే స్వామి అడ అరణ్యముల ఎందు బహుకాలం అనేక విధములైనటువంటి యొక్క బాధల్ని అనుభవించినాము మాకు నిధి తరియని ఇప్పుడు వచ్చి విపన్నుల ఎడ కృపసేయుటయులెత్తయి ఇది సమయము అనే ఉద్దేశం చేత వచ్చినాము సుమా ఇప్పుడు ఆ కనుక తమరు అలగవద్దు సుమా మా మీద కోపపడవద్దు గాని అనుట ఆ కనుక తమరు ముందు వేయండి ఆ వరం ఏం కావాలి నువ్వు అన్నాయట శిక్షంతా చేసి అర్జునునితో ఆ ద్రోణాచార్యుడు ఆ ఏం కావాలి కోరండి తమరి అన్నాడు అంటే ఎప్పుడైనా అసలు యుద్ధరంగమునందు నేను వేయక ముందు నువ్వు వేయకుండా ఉండటం అది ఒకటే నాకు కావాలి నేను వేసిన తర్వాతే వేయాలి నీవు నీవు ముందుగా మాత్రం అర్థప్రయోగం చేయకుండా అది ఆ నియమంలో కట్టుబడి ఉండవలసింది అదే నాకు వరము అన్నాడు ఆయన ద్రోణాచార్యుడు ఆ కారణం చేత దేవత వారు వేయండి వేస్తే నేను కూడా ఆరంభిస్తానన్నాడు అంటే ద్రోణుడు ఆరంభించినాడు కొట్టడానికి అర్జునుడు వాటినంటినీ నడుమన తునియనేసే ఆ ద్రోణ ప్రయుక్తములైన బాణములన్నిటినీ నడుమనే తుంపులు తుంపులుగా నరికినాడు అర్జునుడు అతిరథులు ఆ ఇద్దరు మహారథులు అస్త్రశస్త్ర విధులు సమస్త అస్త్రశస్త్రములన్నీ తెలిసినటువంటి వారు బాహుబలు మహా పరాక్రమం కలిగినటువంటి వారు పరాక్రమోద్యతలు ఆ పరాక్రమము చేత జగత్తంతా కీర్తి వ్యాపించినటువంటి వారు ఇట్లు దాకి గురు శిష్యులు కౌరవ సేనలోది భూపతి సుత కోటికి వెనకు పాట నరించిది బాణ జాల సంగత గగనంగ నంబకు నవీన మహాహవ విక్రమం చూస్తూ ఉన్నారట కౌరవ సైన్యమంతా కూడా వారి వారి యొక్క చాప విద్యా పాండిత్యమంతా కూడా చూపి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నారు ఆ గురు శిష్యులిద్దరు గురు సైన్య జనములో అట్టి సమయమునందు గురు సైన్యములోని జనము గురుడు ఒక్కరుండు దక్కక నరుడు గడికినప్పుడు మాత్రం జాపధరుండరుడు గలడే ఆ గురుడున్నాడే ద్రోణాచార్యులొక్కడే సుమా
అర్జునుని తోస బలాపదిగా యుద్ధము చేయవలయునంటే మరి వెతకిన హరుడు గలన్నింక గలుగునారాదెందుడు తప్పుకుంటే హరుడున్నాడే సాంభవుడైనా నిలబడవలే అర్జునుని ఎదుట అంతేగాని మూడవవాడు లేడు సుమంగ ద్రోణుడు రయమున్ననే చిన్న బాణములెడ తెగక యొక్క బాణము పోలెను సేని అయిపోవ పార్థుడు రేణువు గావించు గంటిరే చిత్రగతిన్యే ద్రోణుడు ప్రయోగించే యొక్క అర్థములున్నాయే ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి ఈ దన్నుండి ఆదరికి ఒకటే పాలుగా తాడు పేనినట్టుగా ఉన్నాయట ఆ బాణములు ఆ ప్రయోగించే బాణములన్నిటినీ అర్జునుడు నుసి నుసిగా తుంపులు తుంపులుగా నడుపుతూ ఉన్నాడు చూడవలసింది రాత్రి వాయు వరుణ దైత్యంలో దైవత్యంబులకు శరంగులు గురుండేసినంగా ఇంద్రాస్త్రము ఆగ్నేయాస్త్రము మొదలైన దివ్యాస్త్రములను ప్రయోగించినాడు ఆ ద్రోణుడు నరులను తత్తదేవతాకంబులకు నమ్మకంబుల ప్రతిహతంబులు సేవితూ వచ్చే ఆ ఏ అస్త్రాన్ని ప్రయోగించినాడో గురుడు అట్టి అస్త్రము చేతనే వాటిని అన్నిటినీ ఉపసంహరించినాడు అర్జునుడు కుంభ సంభవ బలంబు సర్వసంభుగా అతని కట్టంబు సచ్చిన ఆ సైన్యం వచ్చిందట అడ్డు దోణునికి దోణుని వెనక్కి దోసుకొని వచ్చుండు వెల్పిడింబుడితే తీరు శరసాగనమునకు రత్నాకరత్వం బలవరించే అనేక మంది ఎప్పుడైతే వచ్చి సైన్యం వచ్చిందో తన బాధల యొక్క చర పరంపరలు పరికి పరపి వారిని అందరినీ నరికి ఆ రక్తం లేవద్దు కూడా ప్రవాహములయ్యేటట్టుగా కొట్టినాడు ఇట్లు దుర్జయుండగు నర్జనుండు సైన్యము దయ్యము నన్నెన్నుతూ నాట్యాయనకు భరంపుగా నేస్తాడుతున్నా ఆ ప్రకారంగా మహత్తరంగా ఆ ద్రోణునికి భరంగా యుద్ధము చేస్తూ ఉన్నాడు అర్జునుడు తూచి అతడు విస్మితుండయ్యే ఆ తూచి విస్మితుడై ఆశ్చర్యపడి అర్జునుని నావహమ్మున నిత్యం పగనగుని పాలనే యుద్ధరంగమునందు ఈ అర్జున్ని జయించవలను అంటే పాలనెత్తుడున్నాడే సాంబమూర్తికి కూడా సాధ్యపడదు అని మరియును తగిన పొలుకుల నగ్గింపావు అని తగినటువంటి యొక్క మాటల చేత పగడినాడు ద్రోణుడు నిలింపని కరంగును ఎంత వృత్తుకి నీతి కట్టెదు నిలువ వెనుకున్నప్పుడు దోణుండ వింటివాడు ఆ గగనమునందు దేవతలంతా అంటూ ఉన్నారట అటువంటి యొక్క ఎదుట ఎంతసేపు నిలబడి యుద్ధం ఉద్యాయవలయను అంటే ఆ ద్రోణుని కుక్కనికే చెల్లింది సుమంగా గగనమునందు కొనియాడుతూ ఉన్నారట అట్టి సమయమునందు తన యొక్క గాంటివము నుండి లేచినటువంటి బాణ పరంపరల చేత ద్రోణుని యొక్క రథము ఆ యొక్క గుర్రములు సూతుడు మునిగిపోయేటట్టు కొట్టినాడు అర్జునుడు నిర్మప్తు చేసిన ఆహ్వానమది పెట్టిన సర్వ సైన్యంగుల ఎప్పుడైతే అత్తములు ఎందు మునిగిపోయినాడో ఆహారము లేచిన గౌరవ సైన్యములో పోయే ద్రోణుడు చచ్చిపోయాడు సుమాంగాని ఈ మై నిజ జనక భుజోత్తామ బలము తోడు తోడ దరుగుటైన రథ తోమము దాము నామ వ్యసం నాకి పండు తనయుని తోడలే ఆ విధంగా ద్రోణుని యొక్క బలం తరిగిపోవడం చూచినటువంటి వాడే అనేక విధములైన సైన్యాన్ని యావత్తో పురస్కరించుకొని ఆ ద్రోణుని కుమారుడున్నాడే అశ్వత్థామ తాకినాడు అర్జునుడితో అతడు తీవ్ర బాణముల నాతని గప్పుతూ మారుకొన్నా ఆ ఇద్దరు మహత్తరమైనటువంటి యుద్ధం చేశారు అశ్వత్థామ అర్జునుడు నా శతమహరత్న సంగతము సంగము తోటి వడించటాయత ఉరుమప్పు వేణువుల నెత్తు దవానుల మృత భంగి దెక్కటి వరగింది ఆ అర్జునుని యొక్క బాణ పరంపర ఉన్నాయే ఆ సైన్యముని యావత్తు కూడా ఎండినటువంటి అరణ్యమును అగ్నిహోత్రుడు కదా ఎలా ఛటా ఛటా ఛటాని ధ్వని కరిగేటట్టుగా దహించును ఆ ప్రకారంగా దహించి వైచినవి అర్జుని యొక్క సర పరంపరలు ఉరుగన రెండు దోడసు యుద్ధముల వ్యసనంచే ఆ దోడసుడు అశ్వత్థామ యొక్క గుర్రమును బడలు పడేటట్టు కొట్టినాడు ఆ అశ్వత్థామ కూడా తన యొక్క
పాండిత్యమును చూపి అర్జున్ యొక్క గాంధీవానికి కట్టినటువంటి యొక్క ధన నాది ఉన్నదే దాన్ని దక్కొచ్చినాడు. ఆ గంగిరిపిన మాత్రలో నింగుడు పాట చిత్తొక్క యొక్క మెత్తెనుదొడు మోర్వి క్రమ్మద ఘటించునడం వడినేసి అత్తినన్నా. ఆ గాంధీవాన్ని నరికేవాడు ఎవడు లేడు, అది చేయేది కాదు. అందువల్ల దాన్ని నరకలేరు ఎవరు కూడా. ఇక ఏమిటే వాడు చేయగలిగింది అంటే ఆ నాది ఉన్నది మోర్వి దాన్ని దగ్గొట్టడం వరకే వాడు. అంతవరకు గాని దాన్ని దగ్గొట్టాలంటే సాధ్యపడేది కాదు. అలాగే నరికే ఆయట నరికే వరకు దాన్ని సరి చేసుకుని బిగించుకునే లోపల ఇంకా కొన్ని బాణములు చేతకొచ్చా ఆయట అచ్చుత్తామ. శ్రద్ధామార్జునుడు దివ్యాస్త్ర కౌశలాన్ని అబద్ధ కూడా చూపి యుద్ధం చేయడానికి ఆరంభించినారు. ఆ కొంతసేపటికి యుద్ధం చేస్తూ ఉండగా ఆ శ్రద్ధామ యొక్క తోనీరములున్నయ్యి అంబుల బదులు వాటిల్లో ఇక బాణము లేవు అయిపోయినవి. తన తోనీరంబు లక్షయ బాణంబుల పుట్టం చేసి ఎంతకెంత అభిశయులు పిల్లలు నేతూ. కానీ అర్జున్ యొక్క తోనీరములున్నయ్యే అక్షయ తోనీరములు కనుక వాటికి తరువు లేదు. ఎన్ని వందలు వేలు తీసినప్పటికీ ఎప్పటికప్పుడు పరిపూర్ణములై ఉండును గనుక విజృంభించి కొడుతూ ఉన్నాడు అర్జునుడు. అధికుండగున పాండవ మధ్య ముంగనుంగని కృపాచార్యుడు సంగీతం తలమీరినా. అది చూచి అశ్వత్థామ పని అయిపోయింది కదా అని ఆ కృపాచార్యుడు వచ్చి తలపడినాడు అర్జునునితో. గురుపుత్రుని రథము విడిచి సరభ సముఖనందు సయ్య సాటి కవిడు. అశ్వత్థామును వదిలి కృపాచార్యులతో ఢీకున్నాడు అర్జునుడు. తెరమై ఆతుదు శత శర పరంపరలు కుదిసి నొక్క బంధరగతుల. ఆ కృపాచార్యులు కూడా అనేక విధములైనటువంటి యొక్క బాణములవత్తూ కురిసినాడు సుమార్జునుని మీద. పోలెడు కనక లెత్త ఘన బాణములు అనకరకేతు దాటించి వేరిమి చూపి తన యొక్క కోటండ పాండిత్యమును చూపి ఆ వనచరకేతు ఉన్నదే హనుమధ్వజాన్ని అనేక బాణములు చేత కొట్టినాడు కృపాచార్యులు. కోపంబు నాటవ బొమ్మ మిగిలి బలసూదన సూనుండకని కేతనుంగుదుని ఒక కేక వేసినాడట కొట్టి దాని చేత మహత్తరమైన కోపాన్ని అంగీకరించి అర్జునుడు అతని యొక్క ధ్వజమును నరికి సరటి కిరణాలు కాదపారంగతంగములకు నారాజమ్ములు తదీయాంగముల నిర్వణం దొరంగిన సూర్యకిరణములతో సమానములైనటువంటి బాణములు అనేకము ఆ కృపాచార్యుల యొక్క శరీరమునందు నాటుకునేటట్టుగా కొట్టినాడు. రథచక్రరక్షకులకు చంద్రకేతుందును ఆ రథచక్రము రక్షించేటటువంటి యొక్క చంద్రకేతుడు అరిచుండు ఒక్కటం దాకినా ఒక్కసారిగా తాకినారు అర్జునుని మీద. అన్ని వెరత వాటి అమ్ములక్షతము నొక్క ముష్టి తొడిగి రక్కనంగా నతడు లేలను నందర తలలను కోరభంగి రక్త తాగలగయంగా. అక్కన్నా అంతంగా లాగినటువంటి వాడై ఎంత మంది తన మీద తలపడినారో అన్ని బాణములే నిమిషమార్థం చేత ప్రయోగించి అన్ని తలలు నరికి భూమికి బలి ఇచ్చినాడు. తోడని యొక్క సునిచిత శరమున కాడియోరెంత నక్షముల నుంచి తీవ్రమైన బాణం చేత ఒక బాణం చేత కాడి నరికి ఆ అర్థమున్నదే దానిని కూడా నరికి పారవహించినాడు అర్జునుడు. హరుల నాలుగెంత చంపి ఆ గుర్రములు నాలుగు బాణముల చేత చంపి ఆ లంపుకోలతో నగల మూడమ్ముల నొగ్గు ఆ రథము యొక్క నొగలు యావత్తు కూడా కొన్ని బాణములు ప్రయోగించి కొట్టి నొగ్గు చేసి తనువును సూతుని తల చేరొక్కట ఆ తనువు నరికి సూతుడు నాడే సారథి యొక్క తల నరికి లోచనము నవ్వు
మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.